నమస్తే సార్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వాసుదేవ్ రెడ్డి. నేను అమరా హాస్పిటల్లో హ్యాండ్ సర్జన్ గా పనిచేస్తున్నాను. డయాబెటిక్ సర్జరీ విభాగంలో కూడా చూస్తూ ఉంటాను. ఓకే సార్, యాక్చువల్గా ఈ హ్యాండ్ అండ్ మైక్రో సర్జరీ అనేది కొత్తగా వింటున్నాం సార్, ఇదివరకటి కాలంలో లేనట్టుగా అనిపిస్తున్నది. ఏంటి సార్ హ్యాండ్ అండ్ మైక్రో సర్జరీ అంటే? హ్యాండ్ అండ్ మైక్రో సర్జరీ అనేది ఆర్థోపెడిక్ సర్జరీలోనే ఒక కొత్తగా వచ్చిన విభాగము, ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నటువంటి విభాగము. ఇందులో చేయి అంటే హ్యాండ్ కు సంబంధించిన ఇంట్రికేట్ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఒకటే చోట అడ్రస్ చేయడం జరుగుతుంది. సో ఇది ఆర్థోపెడిక్ విభాగంలో కొత్తగా వచ్చింది, వెస్ట్ లో బాగా పాపులరైజ్ అయింది, ఇండియాలో ఇప్పుడే డెవలప్మెంట్ లో ఉంది. రాయలసీమలో ఒకే ఒక హ్యాండ్ సర్జరీ విభాగం అమరా హాస్పిటల్లో. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి ముగ్గురు హ్యాండ్ సర్జన్స్ మాత్రమే ఉన్నారు. సో చాలా ఎక్కువ పాపులేషన్ కి కవర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో జనాల్లోకి ఈ మెసేజ్ తీసుకెళ్ళగలగాలి. చేయికి సంబంధించి ఒక స్పెషలిస్ట్ ఉన్నారు, జనరల్ ఆర్థోపెడిషన్ ఏ కాకుండా దానికి మాత్రమే చూసేవారున్నారు అనే ఒక మెసేజ్ జనాల్లోకి వెళ్ళాలి. ఓకే సార్, ఈ హ్యాండ్ అండ్ మైక్రో సర్జరీలో మీరు ఎలాంటి సమస్యల్ని మీరు డీల్ చేస్తారు సార్? హ్యాండ్ అండ్ మైక్రో సర్జరీలో చిన్న 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 చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి లోపల ఎముకలు విరగడం కానీ, నరాలు తెగడం కానీ, గ్లాస్ కట్ ఇంజరీ అయ్యి రక్తనాళాలు కట్ అవడం కానీ, లేదంటే ఒక్కొక్కసారి కట్ అయ్యి తెగిపోయిన భాగాలను తిరిగి అతికించడం కానీ అలాంటివి కూడా చేయడం జరుగుతుంది. అలాగే చేతిలో ఏదైనా నరాల సమస్య వల్ల, అంటే క్లా హ్యాండ్ అంటాము, లేదంటే సెరెబ్రల్ ప్యాలసీ అంటాము, లేదంటే బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీ అంటాం, ఇవన్నీ నరాలకు సంబంధించిన సమస్యలు. ఇలాంటి వాటికి తిరిగి చేయి పనిచేసేలాగా టెండన్ ట్రాన్స్ఫర్స్ ను, నర్వ్ సర్జరీ అంటే నరాలకు సంబంధించిన మైక్రోస్కోప్ లో చూసి చేసే శస్త్రచికిత్సలు, ఇలాంటివన్నీ చేయడం జరుగుతాయి. ఓకే సార్, అలాగే ఈ రీప్లాంటేషన్ అని చెప్పని వింటున్నాం సార్ ఈ మధ్య కాలంలో. ఏంటి సార్ రీప్లాంటేషన్? రీప్లాంటేషన్ అంటే ఏదైనా మన శరీరంలో భాగం తెగి పడినప్పుడు దాని యాంపిటేషన్ అంటాం. ఆ యాంపిటేట్ అయిన భాగాన్ని కానీ సరిగ్గా ట్రాన్స్పోర్ట్ చేసి, కోల్డ్ చైన్ మెయింటైన్ చేసి ఆసుపత్రికి తీసుకురాగలిగితే విదిన్ 6 అవర్స్ లో మనం దాన్ని తిరిగి అతికించడానికి రీప్లాంటేషన్ అంటాము. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.